రాష్ట్ర చిహ్నంపై తెలంగాణ అసెంబ్లీలో సంవాదం స్టేషన్ ఘనపూర్ నుంచి సైనిక్ స్కూల్ను తరలించొద్దన్న కడియం మీరు అధికారంలో ఉన్నప్పుడు ఏం చేశారన్న కోమటిరెడ్డి మానేరు రివర్ ఫ్రంట్ కోసం నిధులు కేటాయించాలన్న గంగుల సాగునీటి కష్టాలు తీర్చాలన్న మేడిపల్లి సత్యం ఉమ్మడి కరీంనగర్ జిల్లా సమస్యలపై గళమెత్తిన ఎమ్మెల్యేలు కాంగ్రెస్ లో చేరనున్న అల్లు అర్జున్ మామ అసెంబ్లీలో సీఎం రేవంత్ ని కలిసిన కంచర్ల చంద్రశేఖర్ రెడ్డి మల్కాజ్గిరి కాంగ్రెస్ టికెట్ ఇస్తారని ప్రచారం విశాఖలో ఎంపీ వర్సెస్ ఎమ్మెల్సీ ఎంవీవీ సత్యనారాయణకు వంశీ హెచ్చరిక విమర్శలు చేస్తే ఇంటికొచ్చి కొడతానని వార్నింగ్ పెదకూరపాడు టీడీపీలో టికెట్ వివాదం గుంటూరులో కొమ్మాలపాటి ఆత్మీయ సమ్మేళనం భాష్యం ప్రవీణ్ కి టికెట్ ఇస్తారనే ప్రచారంతో మీటింగ్ ఎస్సీ ఎస్టీల రుణాలు మాఫీ చేస్తాం కాంగ్రెస్ మానిఫెస్టోలో పెడతాం అధికారంలోకి రాగానే తొలి సంతకం చేస్తామన్న చింతామోహ జన్వాడలో కొనసాగుతున్న 144 సెక్షన్ ఇరు వర్గాల ఘర్షణతో ఉద్రిక్త వాతావరణం మోకిలా సస్పెన్షన్ వేటు వేసిన హెచ్సీఏ ఈ నెల 28న విశాఖలో ప్రధాని పర్యటన హెచ్పిసిఎల్ ప్లాంట్ విస్తరణ కార్యక్రమంలో పాల్గొననున్న మోదీ ఏయూ గ్రౌండ్స్ లో భారీ బహిరంగ సభకు సన్నాహాలు బిఆర్ఎస్ కు సునీతా మహేందర్ రెడ్డి రాజీనామా కాంగ్రెస్ కూటికి వికారాబాద్ జెడ్పీ చైర్పర్సన్ వారం రోజుల క్రితమే రేవంత్ రెడ్డితో సమావేశం మేడారం బాట పట్టిన నిరుద్యోగులు వినూత్న రీతిలో జనం దృష్టిని ఆకర్షించేలా వ్యాపారం 30కి పైగా వెలసిన నిరుద్యోగుల స్టాల్స్ సమ్మక్క సన్నిధిలో దీక్ష విరమించిన కూచన రవళి కాంగ్రెస్ అధికారంలోకి రావాలి సీతక్క మంత్రి కావాలని దీక్ష తన కోరిక తీరడంతో దీక్ష విరమణ కింగ్స్ గ్రూప్ కంపెనీస్ పై ఫెమా చట్టం కింద కేసు ఏడు ప్రాంతాల్లో ఈడీ సోదాలు హవాలా మార్గం ద్వారా డబ్బు తరలించినట్టు గుర్తింపు నెల్లూరు జిల్లాలో బర్డ్ ఫ్లూ కలకలం పొదలకూరు కోవూరు మండలాల్లో భారీగా కోళ్లు మృతి వ్యాపించకుండా చర్యలు చేపట్టిన అధికారులు కొనసాగుతున్న భారత్ బంద్ తెలుగు రాష్ట్రాల్లో రోడ్డెక్కిన లెఫ్ట్ పార్టీ నేతలు కేంద్రం తీరుకు నిరసనగా రైతు సంఘాల ఆందోళన ఏసీబీకి చిక్కిన ఆసుపత్రి సూపరింటెండెంట్ 3 లక్షలు తీసుకుంటూ పట్టుబడిన లచ్చు నాయక్ నల్గొండ జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో ఏసీబీ దాడులు భద్రాచలంలో భారీగా పట్టుబడిన గంజాయి బస్సులో 4 క్వింటాళ్ల గంజాయి తరలింపు ఒడిశా నుంచి హైదరాబాద్కు తరలిస్తోండగా పట్టుకున్న పోలీస్ గుంటూరులో టవర్ ఎక్కిన యువకుడు ఇంటికి కుళాయి వేయడం లేదని నిరసన పోలీసుల భరోసాతో కిందికి దిగివచ్చిన కోటేశ్వరరావు తిరుమలలో ఘనంగా రథసప్తమి వేడుకలు ఇవాళ 7 వాహనాలపై దర్శనం ఆలయంలో పలు ఆర్జిత సేవలు రద్దు యాదాద్రిలో రథసప్తమి వేడుకలు సూర్యప్రభ వాహనంపై లక్ష్మీ నృసింహస్వామి ఊరేగింపు భారీగా తరలివచ్చిన భక్తజనం అరసవల్లిలో రథసప్తమి వేడుకలు అర్ధరాత్రి నుంచి స్వామివారికి అభిషేకాలు తొలి అభిషేకం చేసిన స్వాత్మాన అనకాపల్లి జిల్లాలో విషాదం ఆన్లైన్ గేమ్స్ తో అప్పుల పాలై యువకుడి ఆత్మహత్య అత్యాశ మనిషిని చంపేస్తుందని సూసైడ్ నోట్